తిరుపతి జిల్లా నాగలాపురం మండలం బయట కోడియంబేడు అలిమేలి కండ్రిగ అప్పయ్య నాయుడు కండ్రిగ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటించిన సమయంలో అలిమేలి కండ్రిగ అప్పయ్య నాయుడు కండ్రిగ ప్రజలు రోడ్డు ఇళ్ల పట్టాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ అక్కడే ఉన్న అధికారులకు నా దృష్టికి వచ్చిన సమస్యలు తొలుతగ్గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాళ్ళు ఇల్లు కాడ పోయి బోర్డు వేసి మీకు చేరిందా లేదని తెలుసుకుంటున్నాం. ఒకవేళ రాకపోతే జూలై 10 చేస్తానని చెప్పి 750 రూపాయలు, అదేవిధంగా ఆసరా 3,53 మంది సున్నా వాడి చేయడం అర్థమవుతున్నది. సన్నిమిత్తలు ఇమీడియట్ గా మార్చేయండి. ఆ ఈవో మన చేతారాన్ని కూడా ఇమీడియట్ గా రిలీవ్ చేసేది. ఇలాంటి వ్యక్తులు పని చేయకపోతే వేస్ట్. నేర్చుకోండి మా మండలం వచ్చి టౌన్ లో ఏ విధంగా వస్తారు, పల్లెటూరులో రావడానికి ఎందుకు మీకు? మీరు దేనికి వస్తున్నారు అమ్మా? నాతో కూడా నీతో నాతో నాకేం పని? నీవెక్కడ ఉండాలా? సంఘ సభ్యులు ఎంత, 400 మంది, 300 లక్షల మందికి అక్కడ చేయలేములకు ఆసరా ఇచ్చి 300 మందికి 300 మందికి ఇస్తే ఒక్కసారి మిగతా మండలికి నాయకులు వస్తారు. మీరు వచ్చి చూడండి, పెద్ద టౌన్ మారాను, ఒక తిరుమల మారి జరిగింది. వాళ్ళు సంఘమిత్రాలే, వాళ్ళు ఏపీఎంలే, వాళ్ళు ఫీల్డర్స్లే, మీరు ఉన్నారు. ఎంపీడి ఉంది, ఎంఆర్ ఉంది, అక్కడ ఎంఆర్ మీరు కాదు. నేను చేతరమయ్య, నీ బలవంతం తీసుకు చేస్తే నీ ఎప్పుడు ఇలా ఉంటే దేనికయ్యా నువ్వు? అరే అది కాదయ్యా, మీ వ్యూహలు ఏం చేస్తారు, మీ సంఘమిత్రులు ఏం చేస్తారు? ఎందుకంటే ఇంత అభివృద్ధి ఇస్తున్నాం, ఇది ఒక మంచి